ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వాక్యాంశం వచ్చేసి రాజని రచన పద్యభాగంలో ముందుగా మీకు సిలబస్లో ఉన్నటువంటి అంశం వచ్చేసి రాజనీతి. రాజనీతి పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత నన్నయ్య. మనకు తెలుసు ప్రాచీన సాహిత్యంలో కవులలో మొదటి కవి నన్నయ్య. నన్నయ్య అంటే తెలియనటువంటి ఆంధ్రులు ఎవరు ఉండరు, ఎందుకంటే నన్నయ్య తర్వాతే తర్వాత కవులందరూ కూడా ప్రాచీన కవులు వచ్చారు, తర్వాత ఆధునిక కవులు వచ్చారు, తర్వాత అత్యాధునిక కవులు కూడా వచ్చారు. అయితే మనము నన్నయ్య గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. ముందుగా కవి పరిచయం. జీతభత్యాలు అంతా ఇచ్చి కూడా రాజుల వాళ్ళని చక్కగా చూసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా రాజు ఏ రచన అయితే ఎవరి గురించి అయితే రాయమని చెప్తారో ఆ రాజులు యొక్క ఆజ్ఞానుసారంగా వాళ్ళు ఆ యొక్క రాజధర్మాన్ని పాటిస్తూ రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా రాజు ఏమైతే చెప్తారో దాన్నే రాశారు. ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కూడా తమ వంశస్థులు అయినటువంటి వాళ్ళ పూర్వీకుల బాధల గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే భారత రచన చేయమని నన్నయ్యను కోరగా, నన్నయ్య భారత ఆంధ్రీకరణకు అంటే ముందు మనకు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తీసుకొని తెలుగులోకి అనువదించడాన్ని ఆంధ్రీకరణ చేయడము అని అంటారన్నమాట. అర్థమవుతుందా? మనకు భారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? ముందుగా సంస్కృత భారతాన్ని రాసినటువంటి కవి ఎవరు? వేదవ్యాసుడు. భారతీయ విజ్ఞాన సర్వస్వం అని చాలా రకాలైనటువంటి పేర్లతో భారతాన్ని పిలుస్తుంటారు. అయితే నన్నయ్య ఈ యొక్క భారత ఆంధ్రీకరణ చేయడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు అనేటటువంటి విషయం తనకు తెలుసు. కాబట్టి భారత రచన చేయడానికి తనకు సహాధ్యాయుడు అయినటువంటి నారాయణ భట్టు సహకారాన్ని తీసుకున్నాడు. నిన్న మనం నారాయణ భట్టు గురించి కూడా ముందు తరగతిలో చర్చించుకున్నాం. నారాయణ భట్టును అష్టభాష కవీశ్వరుడు అంటారు. అంటే 8 భాషలలో కూడా ప్రావీణ్యాన్ని పొందినటువంటి కవి. ఆయన ఏం చెప్తారంటే ఈ అర్జునుడు కృష్ణుడితో పోలుస్తారు ఇక్కడ. అంటే భారత యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడిలా, భారత రచనలో నన్నయ్యకు నారాయణ భట్టు ఆ విధంగా తోడ్పడ్డాడు. తెలుసు కదా భారత యుద్ధం జరిగేటప్పుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అర్జునుడు తన బంధువులను తాతలను అక్కడ ఉన్నటువంటి ఆత్మీయులందరినీ చూసి ఒక్కసారి ఆయన బాధపడిపోతాడు. అంటే వీళ్ళందరూ యుద్ధంలో వధించడమో లేదంటే మన విజయాన్ని నేను సాధిస్తామనే కదా, ఇక్కడ రక్తపాతం జరిగితేనే ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది. ఇక్కడ రక్తపాతం జరిగిన తర్వాత ఆ జయం నాకు అవసరమా అన్నట్లుగా ఒక్కసారి అర్జునుడు బాధపడి ఆ యుద్ధం చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అనుకునేటటువంటి సందర్భంలో కృష్ణుడు హితబోధ చేస్తాడు. అంటే అర్జునుడు యుద్ధం చేయడానికి ప్రధాన కారకుడు కృష్ణుడు.
అలాగే ఇక్కడ భారత రచన నన్నయ్య చేయడానికి కూడా నారాయణ భట్టు ఆ విధమైనటువంటి సహాయమే అందించారని చెప్తున్నారు. ఇంకా నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఆయన రాసినటువంటి పుస్తకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రశబ్ద చింతామణి, చాముండి కాళిదాసం, ఇంద్ర విజయం, ఆంధ్రశబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, రాఘవాభినయం, వీటితో పాటు ప్రధానమైనటువంటి రచన ఆంధ్ర మహాభారతంలో ఆది సభ అరణ్య పర్వంలో 2.5 అశ్వాసాయం. అర్థమైందా? ఆది పర్వాన్ని పూర్తిగా రాశాడు, సభా పర్వాన్ని పూర్తిగా రాశాడు, అరణ్య పర్వంలో కొంత భాగం రాసిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురవడం చేత ఆ యొక్క పర్వాన్ని నన్నయ్య పూర్తి చేయలేకపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు లభిస్తున్నటువంటి గ్రంథాలలో మనకు ఆంధ్ర మహాభారతం, తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి, ఈ రెండు పుస్తకాలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. ఈ మిగిలినటువంటి పుస్తకాలు అలభ్యములు. అలభ్యములు అంటే మనకు దొరకడం లేదు. అర్థమవుతుందా? ఆంధ్రశబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, రాఘవాభినయం, ఇందులో ఆంధ్రశబ్ద చింతామణి, తర్వాత ఆయన రాసిన ప్రధానమైనటువంటి రచన ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వం, సభాపర్వం, ఇవి రెండు పూర్తిగా రాశాడు. ఆది పర్వాన్ని పూర్తిగా రాశాడు, సభా పర్వాన్ని పూర్తిగా రాశాడు. తర్వాత మూడవ పర్వం అయినటువంటి అరణ్య పర్వం, ఇది కొంత భాగం మాత్రమే రాశాడు. అర్థమవుతుందా? నన్నయ్య రాసినటువంటి ప్రధాన రచన ఆంధ్ర మహాభారతం, తర్వాత ఆంధ్రశబ్ద చింతామణి అనేటటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, రాఘవాభినయం, ఇవి కావ్యాలు. అర్థమవుతుందా? తర్వాత తెలుగు సాహిత్యంలో ఆది కవి అని అంటున్నారు కదా, ఆది కవి అనేది నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదు. ఆది కవి వాబను సాసనుడు, ఇవి రెండు బిరుదులు. ఆది కవి అంటే నన్నయ్య కంటే ముందు కవులు ఉన్నట్టు కానీ ఆయన రచించినటువంటి గ్రంథాలు కానీ నన్నయ్యని వెలికి తీసినటువంటి కాలంలో మనకు ఎవరు కూడా లభించలేదు. తర్వాత కాలంలో ఉన్నారని చెప్తున్నారు. అప్పటికి మనకు లభించినటువంటి ఆధారాన్ని బట్టి నన్నయ్యకు ఆది కవి అని బిరుదునిచ్చారు. తర్వాత వామన శాసనుడు అనేటటువంటి బిరుదుని ఎందుకు ఇచ్చారు అంటే, ఆంధ్రశబ్ద చింతామణి అనేటటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాయడం వలన ఆయనకు వామన శాసనుడు అనేటటువంటి బిరుదు ఇచ్చినట్టు మనము తెలుసుకుంటున్నాము. ఇది నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదులు రెండు. తర్వాత నన్నయ్య కవితారీతులు, ప్రతి కవికి ఒక కవితా శైలి అనేది ఉంటుంది. ఉదాహరణకు తిక్కన, తిక్కనది నాటకీయ శైలి అంటారు కదా. ఇప్పుడు నక్కన సేన సినిమా కానీ, దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ అర్జున విజయం, శ్రీకృష్ణ పాండవీయము, లేదంటే ద్రౌపది వస్త్రాపహరణం, ఇలాంటి పౌరాణిక సినిమాలను మనం చూసినప్పుడు కానీ, లేదంటే పౌరాణిక ఘట్టాలు అంటే భారతంలో ఉండేటటువంటి ఆ యొక్క సంఘటనలు మనం విన్నప్పుడు కానీ మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక వేదిక మీద ప్రదర్శించినట్లుగా, ద్రౌపదికి అక్కడ వస్త్రాభరణం జరుగుతున్నట్లుగా, కృష్ణుడు చీరను ఇస్తున్నట్లుగాను,
కీచకుడు ఆమెను పట్టుకొని లాక్కుపోతున్నట్లుగాను కొన్ని దృశ్యాలకు దృశ్యాలు మన కళ్ళెదుట కనబడినట్లుగా మనము మనకు అనిపిస్తుంది కొన్ని చదివేటప్పుడు ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆ విధమైనటువంటి విధానంలో తిక్కన రచన చేశాడు దాన్నే నాటకీయ శైలి అంటారు ఒక్కొక్క రచయితకు ఒక్కొక్క కవితా గుణం అనేది ఉంటుంది అదేవిధంగా ఎర్రన ఎర్రనలో ఏముంటుంది వర్ణన వైచిత్రి వర్ణన రాసినటువంటి పద్యాలలో ఎర్రన రాసినటువంటి పద్యాలను మనకి ఎక్కువగా వర్ణనలు అధికంగా కనిపిస్తాయి అదేవిధంగా నన్నయ్య యొక్క కవితా లక్షణాలను మనం చూసినట్లయితే ప్రధానంగా మనకి ఏం కనిపిస్తాయి అంటే ఒకటి ప్రసన్న కథ కవితార్థ యుక్తి రెండు అక్షర రమ్యత మూడు నానా రుచి తార్థ సూక్తి నిమిత్వం ఒకటి ప్రసన్న కథ కవితార్థయుక్తి అనొచ్చు లేదంటే కలితార్థయుక్తి అని కూడా అనొచ్చు రెండు అక్షర రమ్యత మూడు నానా ఉచ్చిరార్థ సూక్తి నిధిత్వం అంటే ఈ కవితా రీతిని గమనించినట్లయితే నన్నయ్య రాసినటువంటి భారతంలో మనకు అనేక కథలు కనిపిస్తాయి శకుంతలోపాఖ్యానం కానీ గంగా శాంతన కథ కానీ అష్టవసుల వృత్తాంతం కానీ కథకు ఉపకథలు మనకు బాగా ఈ యొక్క భారతంలో కనిపిస్తాయి తర్వాత అక్షర రమ్యత అక్షరాలను రమ్యంగా కూర్చడం అంటే పద్యం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ చదివేటప్పుడు చదవాలి అనిపించడం వినేటప్పుడు చెవులకు ఇంపుగా అనిపించే విధంగా ఆ యొక్క ఛందస్సును వాడడం అనేది అప్పుడే మనకు రమ్యం అనేది అనిపిస్తుంది అక్షర రమ్యత అంటే అక్షరం రమ్యంగా కూర్చడం మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేక రకమైనటువంటి సూక్తులతో ఈయన నన్నయ్య రాశాడు చెప్తారు కదా గతకాలం మేలు వచ్చు కాలం కంటే అంటే పోయినటువంటి కాలమే మంచిది రాబోయే కాలం కంటే అంటారు మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కవులు చెప్తారు ఏం చెప్తారు గతకాలం మేలు వచ్చు కాలం కంటేనే అనరు మంచి గతమున కొంచెమేమో అంటారు అంటే పోయిన కాలం కంటే రాబోయే కాలమే మంచిది అని ఇప్పుడు కవులు చెప్తారు అప్పుడు నన్నయ్య చెప్పినటువంటి కాలం ఏంటంటే ఇది ఏంటంటే సూక్తి గతకాలం మేలు వచ్చు కాలం కంటే అంటారు తర్వాత పుట్టినింట్లో పెద్ద కాలం ఉండ తగ్గ తగదు అంటాడు అంటే వివాహమైనటువంటి స్త్రీలు చాలా కాలము పుట్టినిళ్ళలో ఉండరాదు ఇలాంటి సూక్తులు ఎన్నో ఎన్నెన్నో మనకు నన్నయ్య రాసినటువంటి ఈ రెండున్నర పర్వాలలో మనకు చాలా సూక్తులు కనిపిస్తాయి అనేక కథలు కూడా మనకు భారతంలో అసలు ఒక్క కథకు ఉపకథలు ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు ఒక కథ చదువుతూ ఉంటే ఇంకొక కథ వస్తుంది ఆ కథలో ఇంకొక కథ వస్తుంది ఇలా భారతం చదువుతుంటే ఒక ఆసక్తి అనేది మనకు అనిపిస్తుంది అందుకే తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనేటటువంటి నానుడి కూడా అంటే భారతీయులకు గారెలు అంటే ఎంత ఇష్టమో భారతం అంటే కూడా అంతే ఇష్టం అంట అంటే ప్రజలకు ఎప్పుడైనా సరే భారతంలో చదువు మీరు ఒక కర్ణుల క్యారెక్టర్ చదవండి లేదంటే ఒక అర్జునుడి క్యారెక్టర్ చదవండి లేదంటే భారతంలో స్త్రీల పాత్రలు చదవండి గాంధారి కానీ సత్యవతి కానీ గంగాదేవి వృత్తాంతం కానీ ఒక స్త్రీల చదివినప్పుడు మనకు ప్రాతిపత్య ధర్మాలు కానీ భారతంలో ఉండేటటువంటి నైతిక ధర్మాలు కానీ కర్ణుల్లో ఉండేటటువంటి స్నేహశీలత్వం కానీ మనం మామూలు దుర్యోధనని కూడా చాలా విలన్గా చాలా సందర్భాలలో మనం చదువుతుంటే మనకు అనిపించినటువంటి సందర్భాలు కనిపిస్తుంటాయి కానీ ధర్మరాజుకు కర్ణుడికి చాలా స్నేహం ఉంది
స్నేహం కోసం వాళ్ళిద్దరు ఏమైనా చేస్తారు. కర్నూలులో ఎంత మంచితనం ఉందో స్నేహం కోసం చెడ్డవాడైనటువంటి స్నేహితుడి కోసం కూడా అంతే చేశాడు ఆయన. అదేవిధంగా దుర్యోధనుడు చెడ్డవాడైనా కూడా కర్ణునికి కూడా ఏమీ ఆశించకుండా అని అనలేదు, కానీ అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేశాడు అతన్ని. అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ను మనం పరిశీలించినట్లయితే మనకు తెలియనటువంటి అంశాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో కూడా మనకు భారతంలో కనిపిస్తాయి, కథల రూపంలో చాలా కనిపిస్తాయి. అదే భారతానికి ఉండేటటువంటి గొప్పతనం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రాశాడు. నన్నయ్య ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో ఉన్నటువంటి ఆదిపర్వంలో ఉండేటటువంటి పాఠాన్ని మనం చెప్పుకుంటున్నాం, రాజనీతి అనేటటువంటి పాఠాన్ని. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కవి పరిచయం అంతా కూడా నన్నయ్య గురించి తెలుసుకున్నటువంటి కవి పరిచయం. ఇప్పుడు మనం పాఠ్యభాగంలోనికి, పాఠ్యభాగ సందర్భంలోనికి వెళ్దాం. రాజనీతి పాఠ్యభాగ సందర్భం అంటే పాఠములకు ముందు జరిగినటువంటి విషయం ఏంటి, ఈ పాఠము ఎలా మొదలవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, కాండవము అనేటటువంటి వనము, కాండవము కాండవ వనాన్ని, వనం పేరు కాండవ వనము, కాండవ వనాన్ని అగ్ని దహిస్తుందండి. కాండవ వనాన్ని అగ్ని దహించి వేసేటప్పుడు అంటే కాల్చుకుంటూ వెళ్ళిపోవడం, అలా కాల్చుకో అది కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ అందులో కాండవ వనంలో మయుడు ఇక్కడ ఎవరుంటే మంచి దానవ శిల్పి, మంచి దానవ శిల్పి మయుడు అనేటటువంటి దానవ శిల్పి ఆ యొక్క కాండవ వనంలో ఉంటాడు. ఆ కాండవ వనంలో అతడు దహించుకుపోయేటటువంటి సందర్భంలో అర్జునుడు, తెలుసు కదా అర్జునుడు, అర్జునుడు పాండవ మధ్యముడు అంటారు భారతంలో కదా, పంచ పాండవులలో పాండవ మధ్యముడు అంటారు అర్జున్ని. అర్జునుడు ఈ యొక్క మయుడిని కాపాడతాడు, అందులో అతడు కారిపోకుండా అతన్ని రక్షిస్తాడు. ఆ విధంగా రక్షించినప్పుడు ఉపకారికి ఉపకారము అంటారండి, మంచి చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన మయుడికి కలుగుతుంది. అంటే నన్ను ఆపదలో నుంచి అర్జునుడు రక్షించాడు కాబట్టి అర్జునుడికి నేను ఏదైనా సరే ఒక బహుమతిని ఇచ్చుకోవాలని అనుకుంటాడు మయుడు. అర్థమవుతున్నా, అనేక నిర్మాణ కళల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు, అనేక శిల్పకళలలో కూడా మంచి కళ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మయుడు. అందుకు ఒకసారి అర్జునుడి దగ్గరకు వచ్చి అడుగుతాడు, నా పేరు మయుడు, నేను అనేక కళలలో నైపుణ్యం కలిగినటువంటి వాడిని, మంచి దానవ శిల్పిని, నేను మీరు చేసినటువంటి ఉపకారానికి నేను మీకేదైనా సరే ఒక బహుమతిని ఇవ్వాలి అని అనుకుంటున్నాను, అంటే ఏదైనా నిర్మించి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, మీరు ఆజ్ఞాపించండి అని అర్జునుడిని అడిగినప్పుడు అక్కడ అర్జునుడు ఏం చేస్తాడంటే తన పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు. ఎవరి వైపు చూస్తాడంటే శ్రీకృష్ణుడు. ఎందుకు చూస్తాడు అంటే సలహా తీసుకోవడానికి. చాలా మంచి మిత్రుడు అర్జునుడు, కృష్ణుడు చాలా మంచి మిత్రుడు, మంచి భావ భావమర్థులు కూడా కదా, అంతకు మించినటువంటి బంధుత్వానికి మించినటువంటి స్నేహం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అర్జునుడు ఆ విధంగా కృష్ణుడి వైపు చూసినప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే మంచి రత్నములతో పొదిగినటువంటి ఒక సింహాసనాన్ని ఎంతో అపురూపంగా తయారు చేసి ఇమ్మని ఆ యొక్క మయుడిని కోరుతాడు. అంటే ఒక సింహాసనాన్ని,
సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒక సభను అపురూపమైనటువంటి ఒక రత్నములతో పొదిగినటువంటి ఒక సభను తయారు చేసి ఇమ్మని మయుడిని కోరుతాడు. అప్పుడు మయుడు ఒక 14 నెలలు ఎన్ని నెలలు 14 నెలల పాటు కష్టపడి ఒక మంచి సభాభవనాన్ని నిర్మించి బహుమతిగా ఇస్తాడు. అదే మాయసభ. మాయసభ మనం వినింటాం, సినిమా ఉంది మాయసభ అని కదా. పల్లెటూర్లలో తెర మీద మనకు ఈ రోజుల్లో ఉన్నటువంటి సినిమా ట్యాకీసులు ఆ రోజుల్లో లేవు. పల్లెటూర్లలో కళ్ళల్లో ఒక మంచి పరద పెద్ద తెల్లని వస్త్రం పెట్టి ఒక సినిమాను ఆడించేటటువంటి వాడు కదా. చుట్టూ కంచెలాగా ఉండేది, టికెట్లు నేల టికెట్లు ఇచ్చేసి కూర్చోబెట్టి ఆ సినిమా చూసి వచ్చేవాళ్ళు కూర్చొని. నేను చిన్నగానప్పుడు నక్కని చాలా మాయసభ పౌరాణిక పిక్చర్స్ వచ్చినప్పుడు జనాలు ఎంత బాగా చూసేటటువంటి వాళ్ళు, పొద్దుగులు శ్రమించి డే అంత కష్టపడే వాళ్ళు రాత్రి వచ్చేసరికి ఇట్లా సినిమాలు కానీ లేదంటే వీధి భాగవతాలు, సినిమాలకు ముందు వీధి భాగవతాలు నాటకాలు ఉండేవి, అలా ప్రదర్శించేటప్పుడు బాగా వెళ్ళి చూసేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అలాగా అంటే ఆ సందర్భాల్లో ఎక్కువగా చిన్నప్పుడు ప్రదర్శన ఆ రోజుల్లో బాగా ఫేమస్ అయినటువంటి చిత్రాలలో మాయసభ కూడా ఒక మంచి సినిమా. మాయసభ అంటే ఏదో అనుకునేవాడు, ఏంటిది మయుడు నిర్మించి ఇచ్చినటువంటి ఒక సభా భవనమే మాయసభ కదా. ఆ తర్వాత అతను ఇచ్చిన తర్వాత ధర్మరాజు ఈ మాయసభ అనేటటువంటి సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధపడతాడు. ఆ విధంగా అధిష్ఠించే ముందు మంచి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు, అనేక మందికి దాన ధర్మాలు చేస్తాడు, అనేక మంది మునుల యొక్క ఆశ్రమాలను మునుల యొక్క ఆశీస్సులను బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులను పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధపడతారు. అప్పుడు చాలామంది వస్తారు అక్కడికి, మునులు వస్తారు, రాజులు వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఉగ్రశ్రవణుడు అనేటటువంటి సూత మహర్షి కూడా ఉన్నాడు అనేది మన పాఠభాగ సందర్భంలో చెప్తాడు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ధర్మరాజు దగ్గరకు వచ్చేసి ధర్మరాజుకు ఆశీస్సులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలా జరిగేటప్పుడు నారద మహర్షి కూడా వస్తారు. అసలు భారతంలో నారదుడు ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న ఇంతకుముందు తరగతిలో చెప్పినప్పుడు బిఏ విద్యార్థులు అడిగారు, మేడం పురాణాలలో వాటిలో భాగవతంలో అయితే నారదుడు ఉంటాడు కానీ భారతంలో కూడా నారదుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న. నిజమే కదా, మనకు చాలా సందర్భాలలో నారదుడి యొక్క ప్రస్తావన రాదు. ఎప్పుడో సినిమాలలో ఏదో పౌరాణిక సినిమాల్లో కల్పిత పిక్చర్ చూస్తే నారాయణ నారాయణ నారదుడు కనిపిస్తూ ఉంటాడు, కానీ భారతంలో మనకు ఎప్పుడు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకల సహదేవులు, ద్రౌపది, కృష్ణుడు, దుర్యోధనుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు ఇలాంటి పేర్లు మనం చాలాసార్లు వినింటాం కథలలో కానీ ఏదైనా పాఠ్యాంశములలో కానీ. కానీ నారద మహర్షి గురించి భారతంలో ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత ధర్మరాజు ఏ విధంగా ఉండాలి, ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యొక్క ధర్మములు ఏంటి, సైనికుల పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ, స్త్రీల పట్ల కానీ, ఆ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రతి ఓరులు అంటే ఆ పరిపాలకులు కదా, ఆ పరిపాలనకు అంటే రాజ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించాలి అనేటటువంటి విషయాన్ని నారదుడు ధర్మరాజుకు ఉపదేశించడంతో మన ప్రస్తుత పాఠ్యభాగము మొదలవుతుంది. అర్థమవుతుందా? ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు నారద మహర్షి చేసినటువంటి ఉపదేశంతో మన ప్రస్తుత పాఠ్యాంశము
మొదలవుతుంది. ఇది పాఠ్యభాగం యొక్క సందర్భం. అర్థమవుతుందా? ఇంతవరకు మీకు ఓకేనా? కవి పరిచయము పాఠ్యం యొక్క సందర్భం.